నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేడు ఏపీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 2,30,000 కోట్లతో ప్రతిపాదించే అవకాశం. రైతులు, బీసీలకు సంక్షేమ పథకాలు ప్రకటించే సూచనలు. దేశమంతా ఒక్కసారైనా వచ్చేలా యాదాద్రి అభివృద్ది. అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం. 302 ఎకరాల్లో ఆలయ ప్రాంగణం నిర్మాణం. పిడిగుద్దులతోనే జయరాం హత్య. సాక్ష్యాల మాయానికి ఇద్దరు పోలీసుల సభ్యులు గుర్తింపు. శుక్రవారం వరకు కోల్కతాలో మమతా బెనర్జీ దీక్ష. ప్రజాస్వామ్య పరిరక్షణకేనని పునరుద్ఘాటన. సిబిఐ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ. నేరం తెలిసే అడ్డదారులు తొక్కిన భారతీయ విద్యార్థులు. 129 మంది అరెస్టుపై అమెరికా వివరణ. న్యాయ సాయానికి ఇండియన్ ఎంబసీ ప్రయత్నాలు. మాల్యా అప్పగింతకు బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదం. అప్పీలుకు 14 రోజుల అవకాశం. హైకోర్టులో సవాల్ చేస్తానని ప్రకటించిన వ్యాపారవేత్త. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు శాసనసభలో మధ్యంతర బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టనుంది. 2,30,000 కోట్ల రూపాయలతో ఏపీ ఆర్థిక మంత్రి యనమల ప్రవేశపెట్టే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో సామాజిక సంక్షేమం, వ్యవసాయం, సాగునీటి రంగాలకు ప్రాధాన్యత కల్పిస్తారని అంచనా వేస్తున్నారు. విద్యార్థుల నుంచి వివిధ ఫెడరేషన్ల వరకు అన్ని వర్గాల్ని సంతృప్తిపరిచేలా బడ్జెట్ రూపొందించినట్లు సమాచారం. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ లక్ష్యం నినాదంతో 2019-20 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఆంధ్రప్రదేశ్ సర్కార్ నేడు శాసనసభలో ప్రవేశపెట్టనుంది. ఎన్నికల వేళ దాదాపు 2.25 కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్ను రూపొందించినట్లు సమాచారం. గత ఏడాది కంటే ఈసారి రెవెన్యూ వ్యయం మరింత ఎక్కువగా ఉంటుందనే సంకేతాలు వస్తున్నాయి. ఇదే సమయంలో సవరణ బడ్జెట్ను కూడా ఎక్కువగా చూపించేందుకు కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. ఫిబ్రవరి చివరిలోగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నందున వివిధ వర్గాలకు భారీగా నజరానాలు ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. యువత, రైతు, మహిళలకు భారీగా కేటాయింపులు చేయనున్నారు. ప్రధానంగా అన్నదాత సుఖీభవ పేరిట ఎకరాకు 10,000 రూపాయల వరకు ఇవ్వాలన్న ఆలోచనను బడ్జెట్లో ప్రతిపాదించే అవకాశముంది. ఓటర్లను ఆకర్షించే పథకాలను కూడా చూపనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది 1.94 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రతిపాదించగా ఈసారి మరో 35,000 కోట్లను అదనంగా ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయి. ఈ మొత్తంలో సంక్షేమ పథకాలకు ఎక్కువ నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. ఇదే సమయంలో నీటిపారుదల రంగానికి కూడా నిధులు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాంఘిక సంక్షేమం, బీసీ సంక్షేమ, వ్యవసాయం, యువజన సంక్షేమం వంటి వాటికి ఎక్కువ నిధులు కేటాయిస్తారని అంచనా వేస్తున్నారు. వార్షిక బడ్జెట్తో పాటు వ్యవసాయ బడ్జెట్ను ప్రత్యేకంగా ప్రవేశపెడుతూ వస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం ఈసారి కేవలం 4 నెలలకు అనుమతి కోరే ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో వ్యవసాయ బడ్జెట్ ప్రత్యేకంగా ప్రవేశపెట్టడం లేదు. జలవనరుల శాఖకు 45,000 కోట్ల రూపాయలకు పైగా ప్రతిపాదనలు రాగా దాదాపు 28,000 కోట్ల వరకు కేటాయింపులు చేయనున్నట్లు తెలుస్తోంది. జైహో బీసీ సభలో వివిధ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించినందున వాటికి నిధులు కేటాయించే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రవేశపెట్టనున్నారు. దేశంలోని ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా సందర్శించాలనే ఉత్సుకత కలిగేలా యాదాద్రిని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, అద్భుత శిల్పకళా నైపుణ్యంతో ఆలయ ప్రాశస్త్యం, వైభవం ప్రస్ఫుటమయ్యేలా పునరుద్ధరణ పనులు జరగాలని సీఎం సూచించారు. యాదాద్రిలో చేపట్టిన నిర్మాణ పనులకు నిధుల కొరత లేకుండా ఈసారి బడ్జెట్లో కేటాయిస్తామన్నారు. యాదాద్రి పునరుద్ధరణ పనులను ఆదివారం సందర్శించి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మాడ వీధులు, ప్రాకారాలు కలుపుకుని 4.5 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన దేవాలయం నిర్మించాలని, మొత్తం 302 ఎకరాల విస్తీర్ణంలో దేవాలయ ప్రాంగణం ఉంటుందని చెప్పారు. గుట్టపై ప్రధాన దేవాలయం, గోపురాలు, ప్రాకారాలు, మాడవీధులు, శివాలయం, ఆంజనేయస్వామి విగ్రహం, ఈవో కార్యాలయం, వీవీఐపీ అతిథి గృహం, అర్చక నిలయం, నైవేద్యం వంటశాల, ప్రసాద మంటపం, రథశాల, వ్రత మంటపం, స్వామి పుష్కరిణి, క్యూ కాంప్లెక్స్, మెట్లదారి, బస్టాప్,
పోలీస్ అవుట్పోస్ట్, హెల్త్ సెంటర్లుండాలని నిర్ణయించారు. ఏ నిర్మాణం ఎక్కడ రావాలో కేసీఆర్ నిర్ణయించారు. వందల ఏళ్లు నిలిచిపోయే దేవాలయం కాబట్టి ప్రతి అంగుళం నిర్మాణంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, వైభవోపేతంగా నిర్మాణాలు ఉండాలని ఆకాంక్షించారు. అత్యాధునికంగా ఆధ్యాత్మిక శోభ కనిపించేలా నిర్మించిన వెల్లూరు, తంజావూరు, అక్షరధామ్ వంటి దేవాలయాలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. పునరుద్ధరణ తర్వాత యాదాద్రికి భక్తుల సంఖ్య ఎన్నో రెట్లు పెరుగుతుందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గుట్టకింది భాగంలో గండి చెరువును తెప్పోత్సవం నిర్వహించడానికి అనువుగా తీర్చిదిద్దాలని కేసీఆర్ ఆదేశించారు. బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి చెరువుకు నీటిని సరఫరా చేస్తామన్నారు. గండి చెరువుకు అనుబంధంగా కోనేరు, కళ్యాణకట్ట నిర్మించాలన్నారు. గుట్టకింద భాగంలోనే ఆలయ బస్టాండ్ నిర్మించాలని, అక్కడ్నుంచి భక్తులను దేవాలయ వాహనాల ద్వారా గుట్టపైకి తీసుకురావాలన్నారు. గుట్టకింద మండల దీక్ష చేపట్టిన భక్తుల కోసం ఆశ్రమం నిర్మించాలని నిశ్చయించారు. యాదాద్రి ఆలయం చుట్టూ రింగు రోడ్డు నిర్మించాలని, అనుబంధంగా రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని కేసీఆర్ సూచించారు. యాదాద్రి నుంచి తుర్కపల్లికి 4 వరుసల రహదారి వేయాలని ఆదేశించారు. పునరుద్ధరణ పనులన్నీ పూర్తయిన తరువాత పరిపూర్ణ ఉపాసకులతో అతిపెద్ద యాగం నిర్వహిస్తామని, ఇందుకోసం ఇప్పటినుంచే కమిటీని నియమించనున్నట్లు చెప్పారు. భక్తులు బస కోసం 340 క్వార్టర్లు నిర్మించే పనులు వేగంగా జరగాలని సూచించారు. టెంపుల్ సిటీలో రోడ్లు, మంచినీరు, విద్యుత్, డ్రైనేజీ లాంటి కనీస వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. 15వ ఆర్థిక సంఘం నుంచి భారీగా నిధుల్ని పొందేందుకు తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధుల్ని ఖరారు చేసేందుకు ఏర్పాటైన 15వ ఆర్థిక సంఘం ఈ నెల 18, 19, 20 తేదీల్లో తెలంగాణలో పర్యటించనుంది. ఈ మేరకు కమిషన్కు సమర్పించాల్సిన ప్రతిపాదనలపై ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఉన్నతాధికారులు రాష్ట ప్రతిపాదనల్ని కమిషన్ ముందు ఉంచనున్నారు. గతంలో కేంద్ర ఆర్థిక సంఘంలో పనిచేసిన తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక రంగ సలహాదారు జీఆర్ రెడ్డి ఈ విషయమై పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. 14వ ఆర్థిక సంఘంలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, ఇప్పటికే కమిషన్ దృష్టికి తీసుకెళ్లిన కేసీఆర్ సర్కార్ ఈసారి ఎక్కువ నిధులు పొందాలని భావిస్తోంది. పనితీరు, పురోగతి ఆధారంగా ప్రోత్సాహక నిధులు ఇవ్వనున్న నేపథ్యంలో ఆ దిశగా కూడా సర్కార్ ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏఐసీసీ అధ్యకుడు రాహుల్ గాంధీతో ఈ సాయంత్రం సమావేశం కానున్నారు. తెలంగాణలోని తాజా రాజకీయ పరిస్థితులు, లోక్సభ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు తీసుకోవాల్సిన నిర్ణయాలపై అధినేతతో చర్చలు జరపనున్నారు. శాసనసభ ఎన్నికల అనంతరం తొలిసారిగా రాహుల్తో సమావేశం కానున్న కాంగ్రెస్ నేతలు తెలంగాణలో పార్టీ ఓటమికి గల కారణాలని విశదీకరిస్తారు. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన పలువురు నేతలు లోక్సభ బరిలో నిలవాలని ఆశిస్తున్న తరుణంలో అభ్యర్థుల బలాబలాలపైనా చర్చించే అవకాశముందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. విదేశీ పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా భారత్ తిరిగి వచ్చారు. ఢిల్లీలో తన సోదరుడు ఏఐసీసీ అధ్యకుడు రాహుల్ గాంధీతో సమావేశమైన ఆమె వివిధ అంశాలపై చర్చించారు. గురువారం ఆమె రాహుల్తో కలిసి ఏఐసీసీ కార్యదర్శుల సమావేశంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రియాంక గాంధీ తాను బాధ్యురాలిగా ఉన్న ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతంలో ఎన్నికల వ్యూహాలపై కాంగ్రెస్ నేతలతో చర్చిస్తున్నారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల సన్నద్దత కోసం పార్టీ రాష్ట అధ్యకులు, సభాపక్ష నేతలతో రాహుల్ శనివారం భేటీ కానున్నారు. మోదీ సర్కార్ రాష్ట్రాల్ని వేధిస్తోందంటూ ఆందోళనకు దిగిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సత్యాగ్రహ దీక్షను శుక్రవారం వరకు కొనసాగించాలని నిర్ణయించారు. రాజ్యాంగ పరిరక్షణ, దేశాన్ని రక్షించాలనే నినాదాలతో దీక్ష కొనసాగిస్తున్నట్లు చెప్పిన మమత ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్దమని స్పష్టం చేశారు. బెంగాల్ సీఎంకు మద్దతు ప్రకటించిన ప్రతిపక్ష పార్టీల నాయకులు కేంద్రం రాజ్యాంగ వ్యవస్థని దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ను సీబీఐ అధికారులు ప్రశ్నించడం, అనంతర పరిణామాల మధ్య బంగాల్లో రాజుకున్న రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. ఆదివారం రాత్రి చేపట్టిన సత్యాగ్రహ దీక్షను కొనసాగిస్తున్న బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ జరిగే వరకు ఆందోళన కొనసాగుతుందని తేల్చి చెప్పారు. తన దీక్ష మోదీ సర్కార్ రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగానే తప్ప ఏ ప్రభుత్వ సంస్థకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. రాజకీయ రగడ విస్తృతమైన నేపథ్యంలో టీఎంసీ శ్రేణులు శాంతియుతంగా ధర్నాలు చేయాలని, దిష్టిబొమ్మలు దహనం చేయవద్దని మమతా బెనర్జీ పిలుపునిచ్చారు.
మరోవైపు దీక్ష చేస్తున్న తృణమూల అధినేత్రికి 22 ప్రతిపక్ష పార్టీల నేతలు సంఘీభావం ప్రకటించారు. డీఎంకే ఎంపీ కనిమొళి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మమత వద్దకు వెళ్లి దీక్షకు సంఘీభావం ప్రకటించారు. ఢిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో భేటీ అయిన విపక్షాల నేతలు దేశంలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలపై చర్చించారు. మమతా బెనర్జీ విషయంలో కేంద్రం తీరును మరోసారి ఖండించారు. పదేళ్ల కేసులు, 4 సంవత్సరాల కేసులు, ఈ కేసులు తీసుకొని ఒక మాటలో చెప్పాలి, అరెస్ట్ వారెంట్లు ఇచ్చి బెదిరించే పరిస్థితికి వస్తున్నారు. ఇది అన్ని ఇన్స్టిట్యూషన్స్ని మిస్యూజ్ చేస్తున్నారు. దీనివల్ల నాయకత్వాన్ని ఫినిష్ చేస్తున్నారు. ఈ దేశంలో ఏ నాయకుడు ఉండకూడదు. దీన్ని చాలా ప్రజాస్వామ్య వాదులందరూ దీన్ని ఖండం చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ తిరుగుబాటు చేస్తే తప్ప వీళ్ళు కంట్రోల్కి రారు. అందుకని అన్నీ చేస్తారు, ఇంకా చాలా చేస్తారు. ఇంకొక నెల వేళకు ప్రజలే వీళ్ళ డోర్లు క్లోజ్ చేసే పరిస్థితి వస్తుంది. ఇంత అహంభావం పనికిరాదు. రాజకీయాల్లో ఉందా తనం ఉండాలి. అదే మరిగా అన్ని రాజకీయ పార్టీలు ఇంత మునుపు అధికారం ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇట్ని ఆలోచించే వీళ్ళు వచ్చేవాళ్ళండి. భాజపా మాత్రం ఈ ఆరోపణలను కొట్టివేసింది. సీబీఐ ప్రశ్నించేందుకు యత్నించిన ఐపీఎస్ అధికారి వద్ద కుంభకోణం రహస్యాలున్నాయని, అందుకే ఆయన్ని మమతా బెనర్జీ రక్షిస్తున్నారని విమర్శించింది. మరోవైపు బంగాల్లో శారద కుంభకోణంపై దర్యాప్తునకు సంబంధించి కోల్కతా పోలీస్ కమిషనర్ కీలక సాక్ష్యాలను నాశనం చేశారంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. భారత బ్యాంకులకు 9,000 కోట్ల మేర అప్పు ఎగవేసిన కింగ్ఫిషర్ అధినేత విజయ్ మాల్యాను భారత్కు తీసుకొచ్చేందుకు మార్గం సుగమమైంది. మాల్యాను భారత్కు అప్పగించేందుకు అంగీకరిస్తూ బ్రిటన్ ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది. కోర్టు తీర్పు అనంతరం అప్పగింత పత్రంపై 2 నెలల తర్వాత యూకే హోంమంత్రి సాజిద్ జావీద్ సంతకం చేశారు. అయితే దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై మాల్యాకు తదుపరి అప్పీల్ చేసుకునేందుకు ఇంకా 14 రోజుల గడువు ఉంది. వెంటనే తాను యూకే హైకోర్టులో అప్పీలు దాఖలు చేస్తానని విజయ్ మాల్యా ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. భారత్లో 9,000 కోట్ల రూపాయల మేర బ్యాంకుల్ని మోసం చేయడం సహా మనీ లాండరింగ్కు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యా 2016 నుంచి బ్రిటన్లో తలదాచుకుంటున్నారు. సెప్టెంబర్లోగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తయి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెరాస కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో మల్కాపూర్ రిజర్వాయర్తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులోని 9-10 ప్యాకేజీల పనుల్ని ఆయన పరిశీలించారు. గ్రావిటీ కాలువ, భూగర్భ టన్నెల్ పనుల పురోగతిపై ఏజెన్సీ ప్రతినిధులతో చర్చించారు. రిజర్వాయర్ పనులు దాదాపు 90% వరకు పూర్తయినట్లు కేటీఆర్ తెలిపారు. ఆనాడు 11 టీఎంసీలు ఉంటాయి, ఈరోజు 141 టీఎంసీ దాకా ఈరోజు స్టోరేజ్ కెపాసిటీ పెంచుకుని ఇంత క్లిష్టతరమైన ప్రాజెక్టును కూడా ఈరోజు సకాలంలో పూర్తయ్యే విధంగా కాలంతో పోటీ పడుతూ పరుగులు పెడతా ఉన్నామంటే దీనికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దార్శనికత, తెలంగాణలోని చిన్న నీటి వనరు భారీ ప్రాజెక్టులకు అనుసంధానం చేసుకుని అన్ని చెరువులను కూడా నింపుకునే ఒక అద్భుతమైన వ్యవస్థను ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆలోచన చేసినారు. ఇతర కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆగస్టు సెప్టెంబర్ కల్లా పూర్తవుతుంది అంటున్నారు. అదే సమయానికి మా సిరిసిల్ల జిల్లాలో కూడా 2 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే బృహత్తరమైన ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పి వారిని కోరడం జరిగింది. సమయం తక్కువ ఉన్నందున పోలవరం పనుల్ని మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. ఏప్రిల్ నెలాఖరులోపు డ్యాం పూర్తి చేయాలని, రోజువారీ పనుల లక్ష్యాన్ని నిర్ణయించుకుని పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. పోలవరం పనులు, ఇతర సాగునీటి ప్రాజెక్టులపై అమరావతి ప్రజావేదికలో సమీక్షించిన చంద్రబాబు వివిధ దశల్లో జరుగుతున్న పోలవరం పనులు లక్ష్యాలు చేరుకున్నారా లేదా అనే అంశాన్ని తెలుసుకున్నారు. మరో 3 నెలల్లో గోదావరికి వరద వచ్చే అవకాశం ఉన్నందున ఎర్త్వర్క్, కాంక్రీట్ పనులు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఎడమ, కుడి కాల్వల పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. 28,246 కోట్ల రూపాయలతో మరో 26 ప్రాజెక్టుల పనులు పురోగతిలో ఉన్నాయని, ఆ ప్రాజెక్టులు పూర్తయితే 11,87,588 ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుందని, 23 లక్షలకు పైగా ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ పూర్తవుతుందని ముఖ్యమంత్రి వివరించారు. పోలీసుల పదోన్నతుల్లో ఒక వర్గానికే ప్రాధాన్యమిచ్చారంటూ జగన్ చేసిన వ్యాఖ్యల్ని తెలుగుదేశం నేతలు ఖండించారు. 35 మంది సీఐలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఉంటే నిరూపించారని తెలుగుదేశం సీనియర్ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ డిమాండ్ చేశారు. వైకాపాలో అంతా ఒకే వర్గానికి చెందిన వారు ఉన్నారన్న ఆయన, తన పార్టీలో జగన్ ఎప్పుడైనా సామాజిక న్యాయం పాటించారా అని ప్రశ్నించారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదంటున్న జగన్, అవసరమైతే కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ జరిపించుకోవాలని ఎంపీ మురళీమోహన్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద ఏపీ సమస్యల్ని కనీసం ప్రస్తావించని నేత వల్ల రాష్ట్రానికి ఏం లాభమని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం వాళ్లే 35 మంది ఉన్నారని ఒక పెద్ద అబద్దాన్ని
హస్తిన సాక్షిగా ఆయన మాట్లాడటం ఇది నీచమైన రాజకీయాలకు నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. దానిలో ఏడుగురిని సామాజిక వర్గం ఉంటే వాళ్ళకు కూడా నీకు ప్రమోషన్ రాకుండా అడ్డుకునే యత్నం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ కులాల చిచ్చుపెట్టే కార్యక్రమాన్ని మానుకోవాలి. వెంటనే మీరు ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. దీనికి సంబంధించి నువ్వు ఏదైనా రుజువు చేస్తానంటే నువ్వు చెప్పేది తప్పు అని చెప్పి రుజువు చేయడానికి ప్రతి కులాన్ని ప్రతి విషయాన్ని కూడా తేటతెల్లంగా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పోలీస్ శాఖ మీద మీకు నమ్మకం లేదు, మీరు ఎంక్వైరీ చేసుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ కంప్లైంట్ ఇచ్చుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి ఎవరు చూస్తారు, సిబిఐ వస్తారు, ఇంకోటి వస్తారు, చూసుకోమనండి. ఢిల్లీకి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయాలు ఏమైనా ఒక్కటనే అడిగారా? ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ, ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధుల విషయం గురించి కానీ మీరు ఒక్క మాట అడగలేదే. మీరేమ నాయకులండి? తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో చిక్కుముడులు వీడుతున్నాయి. ఆయనను హైదరాబాద్లో హత్య చేసి కృష్ణా జిల్లాకు తరలించి ప్రమాదంగా చిల్లు కురిపించడంతోనే జయరాం మరణించారని పోలీసులు తెలిపారు. కృష్ణా జిల్లా నందిగామ వద్ద ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి మద్యం కొనుగోలు చేసినట్లు సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. హత్యలో రాకేష్ కు మరో నలుగురు సహకరించారని భావిస్తున్నారు. జయరాం భార్య పద్మశ్రీ ఆరోపిస్తున్నారు. జయరాం మేనకోడలు శిఖా చౌదరికి హత్యతో సంబంధం లేదని, రాకేష్ ను జయరాం కు పరిచయం చేయడంలో శిఖా పాత్ర ఉందని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. హత్య హైదరాబాద్ లోనే జరిగింది, దట్స్ వెరీ క్లియర్. హత్య కాబడిన వ్యక్తి విజయవాడ వైపు రావాల్సిన అవసరం ఉంది, అతను అందరికీ ఆ విషయం చెప్పాడు. విజయవాడ వెళ్తుండగా ప్రమాదం జరిగింది అని చిత్రీకరించడానికి ఈ వైపుగా తీసుకొచ్చారనేది మా ఆలోచన. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం కొత్తపాలెంలో పరువు హత్య కలకలం రేపింది. వేరే కులం వ్యక్తిని ప్రేమిస్తోందన్న కారణంగా కూతుర్ని తండ్రి హత్య చేశాడు. ఇంటర్ 2 ఏడాది చదువుతున్న యువతి సహ విద్యార్థిని ప్రేమించిన విషయం తండ్రి వెంకారెడ్డికి తెలిసింది. ఈ విషయంలో తండ్రి కూతుళ్లు గొడవ పడుతుండేవారు. ఎంత హెచ్చరించినా కూతురు తన మాట వినకపోవడం లేదని కోపోద్రిక్తుడైన వెంకారెడ్డి గొంతునులిమి ఆమెను హత్య చేశాడు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో కలకలం సృష్టించిన చిరుతపులి రాత్రి తప్పించుకుంది. నలుగురిపై దాడి చేసి కొబ్బరి చెట్టు ఎక్కిన చిరుత అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన వలలోకి రాకుండా పొలాల్లోకి వెళ్లింది. మళ్లీ పొలాల్లో సంచరిస్తూ ఎక్కడ రైతులపై దాడి చేస్తుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారుల వైఫల్యం వల్లనే చిరుత తప్పించుకుందని వారు ఆరోపించారు. హైదరాబాద్లోని ఓ బంగారం దుకాణం నుంచి దాదాపు 1.25 కోటి విలువైన బంగారు వజ్రాభరణాల్ని దొంగిలించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బంజారాహిల్స్లోని రైసన్ జ్యువెల్స్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసే వివేక్ గొడవద్ ఆభరణాల్ని కొనుగోలుదారులకు ఇస్తున్నట్లు యజమానిని నమ్మించి నకిలీ బిల్లులు చూపించేవాడు. ఇలా 7 నెలల్లో దాదాపు 3 కిలోల బంగారు వజ్రాభరణాల్ని పక్కదారి పట్టించాడు. ఈ మోసాన్ని ఆలస్యంగా గుర్తించిన యజమాని బంజారాహిల్స్ పోలీసుల్ని ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న ఆభరణాల్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఇప్పటికే 5 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అమెరికా నకిలీ విశ్వవిద్యాలయంలో పేర్లు నమోదు చేసుకున్న 130 విదేశీ విద్యార్థులకు వారి నేరం తెలుసని అగ్రరాజ్య హోంల్యాండ్ విభాగం స్పష్టం చేసింది. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి భారత ప్రభుత్వం చేసిన అభ్యర్థనపై అమెరికా ఈ మేరకు స్పందించింది. అమెరికాలో ఉండేందుకు విదేశీ విద్యార్థులు నకిలీదైన ఫార్మింగ్టన్ వర్సిటీలో పేర్లు నమోదు చేసుకున్నారని గత వారం అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం వారిని అరెస్టు చేసింది. అరెస్టు చేసిన 130 మందిలో 129 మంది భారతీయ విద్యార్థులే ఉన్నారు. పే అండ్ స్టే రాకెట్ గుట్టురట్టు చేసేందుకు డెట్రాయిట్లో ఫార్మింగ్టన్ పేరుతో హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగమే విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. విద్యార్థుల్లో చాలా మందికి విశ్వవిద్యాలయం అనుమతుల గురించి తెలియదని, కేవలం వర్క్ పర్మిట్ కోసం వచ్చి పే అండ్ స్టే రాకెట్లో బాధితులుగా మారారని భారతీయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ కేసులో చిక్కుకున్న విద్యార్థులకు న్యాయసాయం అందించేందుకు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం 24 గంటల హెల్ప్ లైన్తో పాటు ఓ నోడల్ అధికారిని కూడా నియమించింది. బొలివియాలో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండ చర్యలు విరిగి పడుతూనే ఉన్నాయి. కొండ చర్యల భయంతో ప్రజలు వలసపోతున్న సమయంలో ఎల్కోరు వద్ద ఒక్కసారిగా మట్టిదిబ్బలు లోయలోకి పడిపోయాయి. వరుసగా 3వ సారి జరిగిన ఈ ఘటనలో ఎవరూ గాయపడినట్లు సమాచారం లేదు. ఇదే ప్రాంతంలో 2 రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా 18 మంది గాయపడ్డారు. మట్టిలో కూరుకుపోయి ప్రాణాలు విడిచిన వారి మృతదేహాల్ని విపత్తు బృందాలు వెలికితీశాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయి.
చైనాలోని కోట్ల మంది ప్రజలు వరాహనామ సంవత్సరాన్ని ఘనంగా ఆహ్వానించారు. చైనా మీడియా గ్రూప్ నిర్వహించిన స్ప్రింగ్ ఫెస్టివల్ 32 కార్యక్రమాలతో సప్తవర్ణాల్ని ఆవిష్కరించింది. చైనా సాంస్కృతిక వైభవాన్ని కళ్లకు కట్టింది. పాటలు, నృత్యాలు, వివిధ రకాల విన్యాసాలతో కళాకారులు అబ్బురపరిచారు. దాదాపు 4 గంటలు సాగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు జాకీ చాన్ కూడా సందడి చేశారు. కుంగ్ఫూ ప్రదర్శన అయితే కార్యక్రమానికే హైలైట్ గా నిలిచింది. ETV న్యూస్ సమాప్తం. నమస్కారం.